ओम महागणाधिपतये नमः, ओम गुरुभ्यो नमः, ओम श्रीमात्रे नमः। मन इवाला मिथुन राशि वारिकि गुरुवु 19 20 तारीखुल मध्यलो मारुतुन्नटुवंटि गुरुवु योक्क ఆ యొక్క సంచారం ఏదైతే ఉందో ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ఈ యొక్క మార్పు మూలంగా మిథునము వారికి ఎటువంటి శుభ ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఏ పరిహార మార్గాలు చేసుకోవాలనేటువంటి విషయం తెలుసుకుందాం. గురువు యొక్క సంచారం కనుక తీసుకున్నట్లయితే మకరంలో మనకి ఉత్తరాషాఢ 2-3-4 పాదములు శ్రవణము ధనిష్ట నక్షత్రాల మీదుగా వెళ్తూ ఉంటాడు ఈ యొక్క గురువు. ఈ నక్షత్రాల మీద వెళ్తున్నప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే వీరికి ధన సంబంధించిన విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే గతంలో మీరు గురువు మారకముందు గురువు మారిన తర్వాత రిజల్ట్స్ కనుక తీసుకున్నట్లయితే చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. అంటే ఎలాగా, గతంలో ఎంత కష్టపడినా సరే రానటువంటి ధనము కాస్త టెక్నికల్గా కావచ్చు, స్మార్ట్గా కావచ్చు, కొంత కష్టపడేసరికి అమ్మయ్యా నేను గతంలో ఎంత కష్టపడేవాడిని, ఈ డబ్బులు రావడానికి ఇప్పుడు కొంత హాయిగా వస్తుంది, బాబు నా కష్టానికి ఫలితం వచ్చింది అనేటువంటి ఇది మీరు చూస్తారు ఈ యొక్క గురువు మార్పు వల్ల. అలాగే కుటుంబ సభ్యులలో ఏదైనా సరే గొడవలు ఉన్నాయి, ఆ యొక్క గొడవలు అనేటువంటివి తగ్గడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలయికలు, కుటుంబ సభ్యుల యొక్క సహకారము, ధన సంబంధంగా చక్కటి మార్పులు రావడం, మంచి సంపాదన పెరగడం. అలాగే మీ సంతానానికి ఒక్కొక్కసారి చూడండి, తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోతారు కానీ సంతానానికి ఇంకా ఉద్యోగం రాలేదు అనేటువంటి బాధపడుతూ ఉంటారు. మీరు కనుక ఈ యొక్క గురువు మార్పు చూసినట్లయితే మిథున రాశి వారికి సంతానానికి కూడా సెటిల్మెంట్స్ అనేటువంటి జరుగుతాయి. ఎందుకంటే కుటుంబంలో భాగమేగా సంతానం కూడా కాబట్టి ఏంటంటే సంతానంలో సెటిల్మెంట్స్ అనేటువంటివి ఖచ్చితంగా జరుగుతాయి. అదేవిధంగా చూసినట్లయితే మనకి లైఫ్ పార్ట్నర్ ఉంటారు చూసారా, లైఫ్ పార్ట్నర్కి ఏదైనా గండాలు ఉన్నాయండి అలాంటివి వింటూ ఉంటాం మనం. ఈ గురువు మార్పు అనేటువంటిది మిథున రాశి వారికి లైఫ్ పార్ట్నర్కి గండాలను తొలగిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క గురువు మార్పు మరి ఎప్పుడూ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుందా, ఎందుకంటే ప్రతి ప్లానెట్ కూడా అది కొంత నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తే కొంత పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. అయితే ఇక్కడ ఏంటి, మనం నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నప్పుడు దానికి సంబంధించిన పరిహార మార్గం ఏమి నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుందో తెలుసుకోవాలి. మీరు ముఖ్యంగా రోడ్లు దాటేటప్పుడు కానీ లేనట్లయితే మనం ఏదైనా సరే క్యారీ చేస్తూ ఉంటాం, కొన్ని బంగారు ఆభరణాలు కావచ్చు, ఎనీథింగ్ విలువైన వస్తువులు క్యారీ చేసేటప్పుడు కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే జూదములు ఇటువంటి జోలికి వెళ్ళకూడదు, ఎందుకంటే ధన సంపాదన బాగుంది కదండి, మరి జూదంలో రావచ్చు కదా అని మీరు అనవచ్చు. ఎందుకంటే జూద సంబంధమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బంది ఇచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ రీసెర్చ్ చేస్తూ ఉంటాం ఒక్కోసారి, మనం పిహెచ్డీ లాంటి వర్క్స్ హైయర్ ఎడ్యుకేషన్లో పిహెచ్డీ రిలేటెడ్ వర్క్స్ చేసేటువంటి వారికి ముఖ్యంగా గురువు యొక్క మార్పు అనేటువంటిది ఆ పిహెచ్డీ వర్క్స్ సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది ఇచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నది. ఇక ఈ యొక్క ఇబ్బందులు జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, బుధ గురు శని ఈ మూడు గ్రహాల దగ్గర గుర్తుపెట్టుకోండి, బుధ గురు శని ఈ మూడు గ్రహాల దగ్గర చక్కగా నేతి దీపాన్ని బట్టి ప్రదక్షిణాలు చేసి, అంటే సరిగ్గా గురువు మార్పుకి ఒక వారం రోజులు ముందు నుంచే ప్రక్రియ చేయాలి. వారం గురువు మార్పు అయిపోయిన తర్వాత కంటే కూడా ముందు చేస్తేనే దీని యొక్క ఫలితాలు చక్కగా వస్తాయి. అలా చేస్తూ గోవుకి, దేశీవాళి గోవుకి గోంగూర బెల్లము అరటికాయలు తినిపించినట్లయితే, చక్కగా తురిమినటువంటి అరటికాయ, కాయకాయ మొత్తం పెట్టకండి ఇబ్బంది పడుతుంది కాబట్టి, అలా తినిపించినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. గురువు యొక్క సంచారం మారుతుండడం మూలంగా ఈ రాశి వారికి ఈ యొక్క ఫలితాలు వర్తిస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు.